సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్లాలనుకుంటున్నారా మీకు మేమున్నాం వెంటనే కాల్ చేయండి హాయ్ వియర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి చాలా గ్యాప్ తర్వాత మళ్ళా టాపిక్ వస్తున్నామండి సిబిఐ కేసు ఆల్రెడీ సిబిఐ కేసు ను తీసుకుంది కాబట్టి జర్జీని కోర్టుని ఏం ఆశ్రయించింది నెక్స్ట్ డేట్ అనేది ఒకటి తర్వాత దీంట్లో విచిత్రం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అవునండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈయన పాత్ర చాలా ఉంది అంటే ఒక్కొక్కటి మెల్లగా బయటకు వస్తున్నాయి కాబట్టి మేబీ సిబిఐ కూడా ఇంకా డేట్ అడుగుతూ ఉంది సో ఎవరు ఇందులో నిరాశ పడకండి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుందని భావిస్తున్నాం తర్వాత అంటే పొలిటికల్ వైజ్ చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే తర్వాత బీజేపీ వాళ్ళు కొంచెం అంటే హడావిడి చేశారు అంటే అసలు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా నుండి రేపు ఎల్లుండి అంటే శుక్రవారం ట్వంటీ సెవెంత్ న ఈ ట్రయల్స్ కోర్టులో ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది కాకపోతే ఈ సిబిఐ తలుపున ఉండే లాయర్స్ ఏం చేశారంటే జడ్జి గారిని సార్ ఆల్మోస్ట్ కేసు ఎండింగ్కి వచ్చింది తుది దశకు వచ్చింది ఇంకా కొన్ని కీలకమైన విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి ఆ అప్డేట్స్ కూడా మేము ఇస్తాము కాబట్టి మాకు దయచేసి ఇంకొక వారం ఇంకొక ఐదు రోజులు మాకు టైం ఇవ్వండి అన్నారు అంటే నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ వరకు టైం అడిగారండి సో జడ్జి గారు కూడా చాలా పెద్ద మనసుతో ఆయన టైం ఇచ్చారు తర్వాత అంటే నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ కల్లా అంటే మంగళవారం మధ్యాహ్నానికల్లా మనకు ఒక సంచలనమైన కొన్ని విషయాలు మన చంద్రచూడు గారి ద్వారా ఆయన టీం ద్వారా మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయని మనం అందరం అనుకుంటున్నాము అదే విషయాన్ని జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే ఈ సీల్డ్ కవర్లో కొన్ని విషయాలు నాకు చూసినప్పుడు అంటే మనుషులు ఇంత కిరాతకంగా ఉంటారా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా ఒక మనిషి పట్ల అంటే దేశానికి సేవ చేసే మనిషికి ప్రాణం పోసే ఒక భాగ్యు ఒక అమ్మాయి పాపం తను సేవ చేసే దృక్పథంతో ఉన్నామని ఇంత కిరాతకంగా హింసి చంపుతారా ఇవన్నీ నాకు చదివినప్పుడు అది యూజువల్గా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నా మనసు చాలా కలవరపడింది నేను చాలా బాధపడ్డాను ఇది ఆ విషయాలు చదువుతూ ఉంటే నాకు అసలు ఒక నిద్ర నిద్రపట్టలేదు అని చాలా బాధను ఆయన వ్యక్తం చేశారండి ఒక మనిషిగా అంటే జడ్జా లేకపోతే ఇంకొకట అనేది అతని పొజిషన్ పక్కన పెడితే చాలా బాధపడి చాలా ఎమోషనల్ గా కూడా ఆయన అయినట్టు మనకు తెలిసింది సో కాబట్టి ఈ లాయర్స్ సిబిఐ లాయర్స్ తరఫున వాదించే లాయర్స్ ఏం చేశారంటే జడ్జి గారిని టైం అడిగారు నెక్స్ట్ మా అంటే ఆగస్ట్ సారీ అక్టోబర్ న మళ్ళీ ట్రయల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు టైం అడిగినప్పుడు ఈయన ఒప్పుకున్నారు సో ఎందుకు ఒప్పుకున్నారంటే ఆయన చెప్పారనమాట సో అక్టోబర్ ఫస్ట్ అనేది ఒక ఆ రోజు ఒక మంచి క్రూషియల్ జడ్జిమెంట్ వచ్చే రోజు ఈ తీర్పు కోసం ప్రపంచవ్యాప్తంగా మనిషి అన్న ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు దీనికోసం వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన లాగా అప్డేట్స్ ఎప్పుడొస్తాయి ఏం జరుగుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మనకు ఆ రోజు మనం అందరం అంటే సంతోషపడే వార్త ఏదన్నా రావచ్చు అని మనం అందరం అనుకుందాము సో అక్టోబర్ ఫస్ట్కు కు మధ్యాహ్నానికల్లా మనకు ఆయన ఏం చెప్తారు అనేది మనకి కొన్ని విషయాలు తెలుస్తాయండి సెకండ్ మీరు అనుకున్నట్టుగా సందీప్ ఘోష్ ఈ సందీప్ ఘోష్ కు కూడా టెస్ట్ చేయాలని చెప్పేసి సిబిఐ వాళ్ళు కోర్టును మన చంద్రచూడు గారిని అడిగినప్పుడు ఆయన ఒక రోజు టైం తీసుకొని అతను పర్మిషన్ ఇచ్చారు చేయండి అని అంటే జనరల్ గా ఈ టెస్ట్ చేయాలి అంటే ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ ఉండాలండి ఎవరికి చేస్తే వాళ్ళు సరే వెన్ దే ఆర్ రెడీ వాళ్ళు ఒప్పుకో మాత్రమే వీళ్ళు చేస్తారు సో అడిగినప్పుడు ఆయన జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు సో సిబిఐ వాళ్ళు ఇతని నార్కోటిస్ట్ గురించి సందీప్ ఘోషన్ అడిగినప్పుడు నేను చేయించుకోను అని చెప్పాడు సో చేయించుకోని ఎందుకు చెప్పాడంటే ఒక డా అంటే ఇప్పుడు మనం అతన్ని డాక్టర్ అన్న సో డాక్టర్ అనే అతనికి లేదు సో ఈ సందీప్ ఘోష్ అనే ఎక్స్పీరిన్సిపల్ ఏం చెప్పాడంటే నేను చేయించుకోను అని చెప్పాడు ఎందు నాకు ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు మీరు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేశారు సో మళ్ళీ నా నాకు ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అసలు ఫస్ట్ టెస్ట్ చేసి బాగుండేమో లేదండి ఫస్ట్ జనరల్ గా అంటే నాకు తెలిసినంత మటుకు ఫస్ట్ డిటెక్టర్ చేసి దాంట్లో ఇంకా ఏ విషయాలు వీళ్ళు చెప్పలేదు అని వీళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ టెస్ట్ కి వెళ్తారని నాకు తెలిసినంత వరకు మాత్రమే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను నేను సో అడిగినప్పుడు వాళ్ళు చెప్ ఆయన చాలా అంటే రిజెక్ట్ చేశాడు నేను దీనికి రెడీగా లేను ఎందుకు రెడీగా లేడంటే ఆయనకు తెలుసు ఇదేదో మేనేజ్ చేశాను నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ లో మేనేజ్ చేశారు సో ఇందులో మాత్రం నేను మేనేజ్ చేయలేను తప్పకుండా నేను చేసిన దరిద్రమైన పనులన్నీ బయటకు వస్తాయి సో అందరూ నన్ను అక్కడే కొడతారేమో అన్న ఉద్దేశంతో ఆయన ఒప్పుకోలేదన్నమాట సో ఒప్పుకోనప్పుడు సిబిఐ అంటే జనరల్ గా అతను ఒప్పుకోనప్పుడు మనం ఏం ఎవరు ఏం చేయలేదు సో దాని తర్వాత ఏం చేయాలి అనేది మళ్ళీ మీరు అక్టోబర్ ఫస్ట్ కు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు వాళ్ళతో జడ్జి గారితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి చేసుకోవాలి నాట్ యాక్సెప్టింగ్ ఫర్ టెస్ట్ అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి సో థర్డ్ పాయింట్ మీరు అన్నట్టుగా టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే అతని పేరు మన దరిద్రానికి ఆయన కూడా నిర్మల్ ఘోష్ అండి ఈ ఘోష్లందరూ మనకు తెలీదు సో ఆయన కూడా నిర్మల్ ఘోష్ అతను ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ సంఘటన జరిగిన రోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి ఆ దహన సంస్కారాలు అయిపోయేదాకా అక్కడే ఉన్నాడు అతను చాలా సార్లు కనిపించాడు కన్ అయితే ప్రెస్ వాళ్ళు అడిగారు మీరు ఎందుకు అక్కడ ఉన్నారు అని వాళ్ళు అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఆ నేను సిట్టింగ్ ఎమ్మెల్యే తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీలోకే వస్తుంది అందుకనే నేను వెళ్ళాను అని అన్నాడు అప్పుడు ప్రెస్ వాళ్ళు ఈ అమ్మాయి తల్లిదండ్రులను అడిగారు మీ మరి మీరేమన్నా ఇన్ఫార్మ్ చేశారా మీకు అతనికి రమ్మని అంటే నేను ఇన్ఫార్మ్ చేయలేదండి మేము కౌన్సిలర్ కి ఇన్ఫార్మ్ చేశాము కానీ కౌన్సిలర్ రాలేదు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అతను వచ్చాడు అతను వచ్చి ఏం చేశాడంటే చాలా హడావుడి చేసి మమ్మల్ని కూడా భయభ్రాంతులను చేసి తొందరగా దహన సంస్కారాలు జరిగేలాగా ఆల్రెడీ రెండు సవాలు అక్కడ ఉన్నప్పుడు కూడా వాటిని పక్కన పెట్టి మా అమ్మాయిని దహన సంస్కారాలు చేయడానికి అతను చాలా హడావుడి చేశాడు అని ఇదే ప్రశ్న ప్రెస్ వాళ్ళ తన్ని అడిగారు ఎవరిని ఈస్ నిర్మల్ ఘోషణం అడిగినప్పుడు మీరు ఎందుకు ఇలా చేశారు అన్నప్పుడు అంటే జనరల్ గా మీకు రాపిడ్ రాపిడ్ క్వశ్చన్ అంటే అదేదంటే మీకు ఒక బ్రీతింగ్ టైం కూడా ఇవ్వకుండా వెంట వెంటనే ప్రశ్నలు అడుగుతారు వెంట వెంటనే విత్ ఇన్ నో టైమ్ హౌ టు గివ్ ఆన్సర్ సో అట్లాగే ఇతని వీళ్ళు అడిగారు అనమాట ఎందుకు చేశారు మీరు అక్కడ ఎందుకున్నారు అని అడిగారు అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు చాలా దేశభక్తి ఉండేవాళ్ళలాగా ఈ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది ప్రజలందరూ చాలా ఎమోషనల్ గా ఉన్నారు డాక్టర్స్ అందరూ చాలా అల్లర్లు చేయడానికి రెడీగా ఉన్నారు సో ఈ బెంగాల్లో ఎటువంటి శాంతి భద్రతలకు లోపం జరగకుండా డిస్టర్బ్ అవ్వకుండా నేను వాళ్ళని అంటే అవన్నీ ఆపడానికేనే నేను ఇది తొందరగా చేయించాను అని ఆయన చెప్పారనమాట అనమాట ఆజు ఆయన చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా చెప్పారు సో అదేంటంటే మరి ఇదంతా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ రోజు సంఘటన జరిగినప్పుడు నైన్ ఫిఫ్టీ ఈ సందీప్ ఘోష్ కాల్ డేటా చెక్ చేసినప్పుడు అండి దాదాపు నాలుగు సార్లు ఈ సందీప్ ఘోష్ ఈ నిర్మల్ ఘోష్ కు ఫోన్ చేశాడు ఓకే ఎందుకు చేశారు అని అడిగితే సిచ్యుయేషన్ చెప్పడానికి నువ్వు సిచ్యుయేషన్ అక్కడ జరిగినప్పుడు జనరల్ గా సందీప్ ఘోషు యాజ్ అ ప్రిన్సిపల్ గా నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ రైట్ పోలీసుల నెక్స్ట్ చేంజ్ చేయాలి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఎందుకు అతనికి ఫోన్ చేశారు అని అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో దట్టు అంటే అధికార పార్టీలో ఉండే అతనితో మీకేం పని అని అడిగినప్పుడు అతని దగ్గర సమాధానం లేదు సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే కావాలనే ఇవన్నీ కావాలనే కేసును ఇది చేస్తున్నారు నా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఆ రోజు ఎప్పుడైతే నిన్ నిన్న కాక మొన్న మండే రోజు ఏమైందంటే ఆ ఒక బీజేపీకి చెందిన ఒక కార్యకర్త ఆవిడ ఆవిడే ఏం చేశారంటే కొన్ని వేల మంది కార్యకర్తలతో చీపురు ఆవుపేడ గంగా జలం తీసుకొని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు తన కార్యకర్తలతో నేను శుద్ధి చేస్తాను అని కొంత కొంత చోట ఆపినా కూడా కొన్ని పోలీస్ స్టేషన్లు ఆమె ప్రక్షాళన చేస్తారు అంటే శుద్ధి అనేది ఎప్పుడు నేర్పిస్తారంటే ఎప్పుడు చెప్తారంటే ఒక అశుభం జరిగినప్పుడు ఓకే అదంతా క్లీన్ చేసి శుద్ధి ఆవు పేడ అంటే మనం జనరల్ గా ఇంట్లల్లో ఏదన్నా జరిగితే మనం అది అదేంటి ఆవు పంచకం తీసుకొచ్చి ఇల్లు అంత శుద్ధి అలా కొన్ని పోలీస్ స్టేషన్లు ఈవిడ బిజెపి కార్య కార్యకర్తగా ఆమె అన్ని పోలీస్ స్టేషన్లు బెంగాల్ పోలీస్ స్టేషన్లన్నీ ఆమె శుద్ధి చేశారు అంటే మీ పోలీస్ స్టేషన్లన్నీ ఇంత అపవిత్రమైపోయావి ఇలాంటి అమాయకురాలకి అన్యాయం చేశారు మీ అసలు మీరు కరెక్ట్ గా ఉంటుంటే ఈ రోజు కేసు ఇంతవరకు వచ్చేది కాదు అనే ఒక సందేశాన్ని ఇస్తూ వీళ్ళందరూ కలిసి కొన్ని వేల మంది ఆవు పేడ అంటే అది చాలా పవిత్రమైంది గంగా జలాన్ని తీసుకొచ్చి చీపుళ్ళు తీసుకొచ్చి మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ క్లీన్ చేశారు సో దీన్ని బట్టి ప్రజలు అంటే కొన్ని వేల మంది ఆ అమ్మాయికి అన్ అన్యాయం జరిగింది న్యాయం జరగాలి అని ఎంత పోరాడుతున్నారో మనకు తెలుసు సో తప్పకుండా అక్టోబర్ ఫస్ట్ మధ్యాహ్నానికి మనమందరము రిలీఫ్ అయ్యి బాధితురాలి ఆత్మ శాంతించేలాగా ఆయన కుటుంబం సరే నా కూతురు చనిపోయినా కూడా తన తన చనిపోయినందుకే ఇవన్నీ తన అక్రమాలన్నీ వచ్చాయి ఈ అక్రమాలు అంటే సందీప్ ఘోష్ అక్రమాలు బయటికి రావడానికి నా కూతురు ప్రాణాలు అర్పించింది అయినా కూడా చాలా మంది వీడి దగ్గరని అంటే వీడు చేసే అక్రమాల నుంచి బయటపడ్డారు అనే ఒక సంతృప్తన్న తల్లిదండ్రులకు వస్తుంది అట్లాగే మనం కూడా సంతోషపడే రోజు అవ్వబోతుందని మనం అందరం అక్టోబర్ ఫస్ట్ కోసం మనం ఎదురు చూద్దామండి చాలా రోజులు అయిపోయిందండి అంటే అందరిలో నిరాశ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్ ఈ రోజుకి న్యాయం జరగలేదు అని నిజంగా అందరం ఆవేదన పడుతూ ఉన్నా ఆ మొదట్లో ఉన్నంత ఇప్పుడు చాలా తగ్గిపోయేసరికి ఏమవుతుందంటే అంటే కాకపోతే ఏంటంటానండి ఎమర్జెన్సీ కేసెస్ అటెండ్ అవుతున్నారు వాళ్ళు చేసే అదేంటి నిరసనలు వాళ్ళు ప్రతి చోట చేస్తూనే ఉన్నారు మీరు అన్నట్టుగా ఆ సివియర్నెస్ లేదు అనేది అనేది లేదు సో వాళ్ళు కూడా అంటే మామూలు మనకులాగా కాదు వాళ్ళు ఒక ప్రాణాలు పోసే డాక్టర్స్ కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా అర్థం చేసుకొని ఎమర్జెన్సీ కేసెస్ అందరు అటెండ్ అవుతున్నారండి చూద్దాం తప్పకుండా మనకి మంచి జరుగుతుందని మనం ఆశపడదాం ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు ఎవరు వేటిల్ని మనం ఆపలేం కదా సో డాక్టర్లు కాబట్టి అంటే ఏవైనా కొన్ని రోజులు మాత్రమే తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఎక్కడ ఈ కేసుని ఇంతటితో వదిలేసి మళ్ళీ ఇది ఒక తప్పుదావ అయిపోయి ఆ బిడ్డకు అన్యాయం జరుగుతుందేమో అని బాధ ప్రతి ఒక్కరిలో ఉంది నిజంగా భగవంతుడు పైన ఉన్నాడు కాబట్టి అక్టోబర్ ఫస్ట్ దసరా స్టార్ట్ అవుతుంది ఏదో నిమజ్జనానికి వస్తుంది అనుకున్నాం పోయి కన్నా ఇది మొదటి రోజు నిజంగా ఆ ఖాళీ మాత కరుణించి వాళ్ళకి ఎవరు కానీ ప్రతి ఒక్కరిని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుందాం థ్యాంక్ యూ అమ్మా